మీరు మహాభారతంలో సైంధవుడి గురించి ఉంటారు కానీ కలియుగంలో సాయిధవుడి గురించి మీరెప్పుడైనా విన్నారా అతనెవరో కాదు చంద్రబాబే వీరిద్దరూ చేసిన ఆ కృత్యాలు వేరైనా ఇద్దరి వ్యక్తిత్వాలు మాత్రం ఒక్కటే అలాంటి కలియుగ సైంధువుడు ఇప్పుడు సీమకొచ్చాడు పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి సీమకు అన్యాయం చేసిన బాబు ఇప్పుడు అదే సీమలో మొసలి కన్నీరు కారుస్తున్నారు సీమకు వెన్నుపోటు పొడిచిన బాబు ఇప్పుడు అదే సీమ గడ్డ మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు తాను కట్టని ప్రాజెక్టులు తన ఖాతాలో వేసుకుంటున్న బాబు నేడు జగన్ సర్కార్ చొరవతో సీమకు నీళ్లొస్తుంటే కుళ్ళుకుంటున్నారు ఇంతకీ బాబు రాయలసీమకు చేసిన ద్రోహం ఏంటి సీమకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడే ముఖంతో అక్కడ పర్యటిస్తున్నారు కరువు చంద్రబాబు ఇద్దరు కవల పిల్లలు అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరువు విలయ తాండవం చేస్తుంది ఆయన అడుగు పెట్టిన చోట వర్షపు చినుకు కూడా పడదు ప్రకృతి పలకరించదు ప్రకృతికి అతనొక వికృతి అలాంటి వ్యక్తి తన సొంతగడ్డ రాయలసీమకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు ఒక ప్రాంతానికి నాయకుడనేవాడు న్యాయం చేయకపోవడం వేరు కక్షగట్టి అన్యాయం చేయడం వేరు రాయలసీమకు ఆ రెండోదే చేశారు చంద్రబాబు తాను అధికారంలో ఉండగా సీమకు నీళ్లు తీసుకురాకపోగా వచ్చే నీళ్లను అడ్డుకున్నారు ఆయనకు సీమ ప్రాంతం అంటే అంత పగ అలాంటి వ్యక్తి అధికారం దూరమైన నాలుగేళ్లకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న వేళ ఆ సీమలో అడుగుపెట్టి కొత్త నాటకాలకు తెరలేపారు నాడు కేవలం పూర్తి కాని ప్రాజెక్టుల ముందు ఫొటోలకు ఫోజులిచ్చిన బాబుగారు ఇప్పుడు ప్రాజెక్టుల పరిశీలన అంటూ డ్రామాలకు తెరలేపుతున్నారు రాష్ట్రంలో పధ్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వెలగబెట్టింది శూన్యం ఇతరులు చేసిన పనులను సైతం నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడంలో మాత్రం ఈయనగారు ముందుంటారు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే గుడ్లురిమి చూడటం బూతులతో రెచ్చిపోవడం తన పచ్చ మనుషులతో దాడులు చేయించడం తన పచ్చ పత్రికలతో ఎదురుదాడి చేయించడం బాబుకు బాగా అలవాటు ఇప్పుడు పాతాళానికి పడిపోయిన పార్టీని జాకీలు పెట్టి పైకి లేపడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ప్రాజెక్టుల ముందు సెషన్లు అంటూ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు బాబుగారు ఓటుకు కోట్లు కేసుకు జడిసి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన ఘనత ఈ బాబుదే వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ తప్పిదాన్ని సరిచేస్తుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను మళ్లించకుండా నాడు చంద్రబాబు దారుణమైన ద్రోహం చేశారు సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారు నేడు గరిష్టంగా ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకుంటున్నారు అలాంటి చంద్రబాబు ఇప్పుడు సీమ గురించి మాట్లాడటం విడ్డూరమే గాలేరు నగరి లో వివిధ ప్యాకేజీల్లో అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించారు చంద్రబాబు కేవలం కమిషన్లు రావనే కారణంతో గాలేరు నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు దాంతో కేవలం మాత్రమే నిల్వ చేయగలిగారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు కూడా చంద్రబాబు పునరావాసం కల్పించలేదు ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపు కొట్టారు కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక అవుకు వద్ద మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అంటే పదివేల క్యూసెక్కులను తరలించేలా అభివృద్ధి చేయించారు రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు గాలేరు నగరి ప్రస్తుత డిజైన్ మేరకు ఇరవై వేల క్యూసెక్లను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు గాలేరు నగరి కింద ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని ముప్పై వేలకు పెంచిన సీఎం జగన్ ఆ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారు అలాగే గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు వెయ్యి కోట్లు వెచ్చించి పునరావాసం కల్పించడం ద్వారా పూర్తిస్థాయిలో అంటే ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు గండికోటలో ఏటా ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఆరు వందల కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు అది నాటికి నేటికీ తేడా ఇక చంద్రబాబు హయాంలో తెలుగు గంగ ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లింది తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్ కు తరలించేలా ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న తవ్విన లింక్ కెనాల్ కు లైనింగ్ చేయకపోవడం వల్ల ఆరు నుంచి ఏడు వేల క్యూసెక్లను కూడా తరలించేందుకు వీలయ్యేది కాదు దీంతో వెలిగోడు రిజర్వాయర్ నిండేది కాదు కాని వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకు లింక్ కెనాల్ను వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకు ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువకు ఆరు వందల కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు ఆ కాలువల ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు నీటిని తరలించడానికి మార్గం సుగమం చేశారు దీంతో గత మూడేళ్ల నుంచి వెలిగోడు రిజర్వాయర్ ను సకాలంలో నింపగలుగుతున్నారు అంతేకాదు బ్రహ్మంసాగర్ మట్టికట్టకు తొంభై కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వకు లైన్ క్లియర్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లో స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు తెలుగు గంగా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తూ అక్కడి వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించారు సుజల స్రవంతి విషయంలోనూ బాబు హయాంలో అన్యాయం జరిగితే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో న్యాయం జరుగుతోంది ఇక విభజన నేపథ్యంలో శ్రీశైలం నాగార్జునసాగర్లు ఉమ్మడి ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించింది శ్రీశైలం నిర్వహణను ఆంధ్రప్రదేశ్కు నాగార్జునసాగర్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది అయితే తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి అప్పగించకుండా తన ఆధీనంలోనే ఉంచుకుంది నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్రెగ్యులేటర్ ను కూడా అధీనంలోకి తీసుకుంది ఇదంతా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే అయినా బాబు నోరు మెదపలేదు అలాగే తెలంగాణ సర్కార్ రోజు టీఎంసీలను తోడేస్తే శ్రీశైలంలో నీటి మట్టం పెరగదు అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లందవు ఓటుకు కోట్లు కేసుకు జడిసి బాబు ఈ విషయంలో నోరు మెదపలేదు అయితే వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు మూడు టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగు గంగా గాలేరు నగరి కేసీ కెనాల్ ఎస్ఆర్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతో పాటు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు చెన్నైకి కూడా తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేసిన న్యాయం అయినా ఇప్పుడు ఏమాత్రం లేకుండా చంద్రబాబు అదే సీమగడ్డపై నిలబడి అబద్దాలను చెబుతున్నారు అయినా సీమ ప్రజలు మాత్రం నిన్ను నమ్మంబాబు అని తెగేసి చెబుతున్నారు